హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి. ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన మంచిగా వేయి గోల్తాయి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కడిగిన కడిగిన చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి చికెన్. కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి.
అవి మూత పెట్టుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కలుపుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మళ్ళీ మూత తీసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, లవంగాలు, యాలకులు దంచి వేసుకోవాలి. కలుపుకొని దించేసుకోవాలి. స్టవ్ కట్టేయాలి. లాస్ట్ చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. చికెన్ కూర రెడీ.